హలో హాయ్ అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈరోజు పార్వతీస్ కిచెన్లో మనం వెజ్ దమ్ బిర్యానీని ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తున్నానండి. వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం ఇక్కడ ఏం చేయాలంటే, మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అండి. ఏ రైస్ అయితే అవైలబుల్గా ఉంటాయో అవి యూజ్ చేయండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను, అది 1.5 కప్పు తీసుకున్నానండి. ఈ 1.5 కప్పుని ఒకసారి బాగా వాష్ చేసేసి ఒక 1/2 గంట సేపు నానబెట్టేసేయాలి. ఇలా వాష్ చేసిన తర్వాత మంచినీరు వేసేసుకుని ఒక 1/2 గంట సేపు నానబెట్టాలి. ఈలోపు మనం వెజ్జీస్ అవి ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఆనియన్స్ వేగించిన బౌల్లోనే మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని, మనకి బిర్యానీ వస్తువులు ఉంటాయి కదండి, షాజీరా, మరాఠీ ముగ్గ, అనాస పువ్వు, యాలక్కాయలు, లవంగం, దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక కరివేపాకు రెమ్మ, అలాగే కొత్తిమీర, కాడలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుని వేపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ క్యారెట్, ఇంకా బీన్స్ ఇవి రెండు మాత్రమే తీసుకున్నానండి. మీ దగ్గర బంగాళాదుంప అంటే బంగాళాదుంప తీసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ తీసుకోవచ్చు, ఇలా ఎన్ని రకాలైతే వెజ్జెస్ ఉంటాయో అవన్నీ తీసుకోవచ్చండి. నేను ఈ రెండు మాత్రమే వేస్తున్నాను. ఈ రెండు వేసేసి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల వెజ్జెస్ అనేవి త్వరగా కుక్ అవుతాయి, సాఫ్ట్గా కుక్ అవుతాయి. వెజ్జెస్ అనేవి చాలా బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్, ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. కదండి, మన అల్లం వెల్లుల్లి ముద్దలో వెజ్జెస్ అనేవి చాలా బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు మనం 1 కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇంట్లో తోడబెట్టిన పెరుగే యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. చూసారండి, మనకి వెజ్జీ మిశ్రమం అనేది చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫైనల్గా 1 నిమ్మకాయ సగం పద్ద అనేది యాడ్ చేశాను. అలాగే కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి, పుదీనా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని 1-2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని తీసేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలి. మనం రైస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. మనం ముందుగా నానబెట్టుకున్న 1.5 కప్పు రైస్ని స్టవ్ మీద పెట్టేసేసుకుని తగినన్ని ఎసరు అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 లీటర్ వాటర్ అనేది యాడ్ చేశాను. అలాగే తగినంత ఉప్పు, 2 పచ్చిమిర్చి చిలకలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మనం స్టార్టింగ్లో వేసుకున్నాం కదండి బిర్యానీ వస్తువులు, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసేసి ఇక్కడ కూడా 1/2 నిమ్మకాయ వద్ద లెమన్ జ్యూస్ని రైస్లో వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇవన్నీ వేసేసుకుని ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోవాలి. మనకి 70% వరకు కుక్ అయితే సరిపోతుందండి. నేను మీకు చూపిస్తాను చూడండి. రైస్ అనేది ఒక మెతుకు పట్టుకొని విరిపి చూస్తే మెతుకు అనేది 2 ముక్కలు అవ్వాలన్నమాట. ఈ విధంగా 70% ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం బిర్యానీని దమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మనం కుక్ చేసుకున్న వెజ్జీస్లో 1/2 పార్ట్ అనేది తీసి పక్కన పెట్టుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా దమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కర్రీ వేసేసుకుని నెక్స్ట్ రైస్, ఉడికించుకున్న రైస్ని 1/2 పార్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న కర్రీని కూడా యాడ్ చేసేసి మళ్ళీ రైస్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుని బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట ఈవెన్గా. ఫైనల్గా కుంకుమ పువ్వు వాటర్,
ఒక 2 టేబుల్ స్పూన్లు వేడి నీళ్ళల్లో చిటికెడు కుంకుమ పువ్వు అనేది వేసేసి ఉంచితే మనకి కలర్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఆ వాటర్ని పైన స్ప్రెడ్ చేయాలి. అలాగే మనం బిర్యానీ వాడుచుకున్న వాటర్ ఉంటాయి కదండి, అవి కూడా 2 కరెటెడ్లు పైన స్ప్రింకిల్ లాగా చేసుకోవాలి. చేసేసుకొని ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. గాలి పోకుండా ఆవిరి పోకుండా నేను ఇట్లా వీట్ అనేది పెట్టానండి. 15 నిమిషాల తర్వాత ఎంతో గుమగుమలాడే వెజ్ దమ్ బిర్యానీ అనేది ఈజీగా ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. చిన్నాడు మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా బాగా వస్తుంది. బ్యాచిలర్స్ అయితే చాలా బాగా తయారు చేసేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మరింత ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.